చంద్రబాబు గారిని ఎప్పుడు జైలుకి పంపించబోతున్నారు? దొంగ దొరకలేదు మొన్నటి దాకా, ఇప్పుడు దొరుకుతా ఉన్నాడు. దొరికినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు కదా, అరెస్ట్ అయినప్పుడు జైలుకి పోతాడు కదా. మీకు మరో ప్రధాన శత్రువు అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి రాజ్యసభ సీట్ ఇవ్వబోతున్నారు చిరంజీవి గారికి. ఆయన ఏదైతే ఒక ప్రముఖ సినిమా హీరోగా, అత్యంత జనాదరణ కలిగిన ఒక హీరోగా, ఆయన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకి మంచి కార్యక్రమం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది తప్ప. మార్చిలో మండలి రద్దు కాబోతుందా? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ప్రధానంగా ఇది ప్రచారంలోకి వచ్చింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం మార్చిలో ఇంకా రద్దు కాబోతుంది అనేది. సార్ రేపు మార్చిలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. రేపు మార్చి కాకపోతే తర్వాత అయినా ఎట్లు? చంద్రబాబు గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ నేతలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీరు పరువు నష్టం దావా వేస్తా, పరువు నష్టం దావా వేస్తా అన్నారు కదా, మీకు మగతనం ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద వేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి ట్విస్టులు చూడబోతున్నాం మరికొద్ది రోజుల్లో? ఒక పక్కన ఐటీ దాడులు, మరొక పక్క వైసీపీ ఎన్డీఏతో కలిసి నడవబోతుంది అని ఒక ప్రచారం. ఇలాంటి మొత్తం అంశాల మీద క్లారిటీ ఇవ్వడానికి మనతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నారు? మీ పార్టీ నేత అంబటి రాంబాబు గారే చెప్తున్నారు త్వరలో చంద్రబాబు గారిని తప్పించడం బ్రహ్మదేవుడు తరం కూడా కాదు అని. అంటే చంద్రబాబు గారిని జైలుకి పంపించడమే టార్గెట్గా పెట్టుకున్నారా? నిజంగా ఎవరు చేసిన పాపం వాళ్ళని వెంటాడిద్ది. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు చేసిన పాపాలు ఈరోజు ఒక్కొక్కటి ఆ పాపాల పుట్ట బయటకు వస్తూ ఉంది. వచ్చినప్పుడు ఇవాళగాతే రేపుగా తెల్లుండి జైలుకి పోతాడు ఖచ్చితంగా. దాంట్లో మేము ఏదో అతన్ని కావాలని పంపించినట్టు ఎట్లయింది దానికి? ఇప్పుడు మీరు తప్పు చేశారనుకోండి, మీరు వెళ్తారు, నేను తప్పు చేస్తే నేను వెళ్తా. అట్లనే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కాబట్టి, లోకేష్ తప్పు చేశాడు కాబట్టి వాళ్ళ పార్టీలో చంద్రబాబు నాయుడు, లోకేష్, వాళ్ళ వెనకాల ఉన్న బినామీలు, వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు బాగోతో బయటకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పోతారు. అది 2020లో పోతారా లేదంటే వచ్చే నెలలోనే పోతారా అనేది త్వరలో తెలిసిద్ది. దానికి మేము పంపించాల్సిన అవసరం కానీ అటువంటి కార్యక్రమాలు కానీ మేము చేయం. వాళ్ళు చేసిన పాపం వాళ్ళని వెంటాడుతుంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళు పోతారని మాత్రం చెప్తాను. ఎందుకు అంత టార్గెట్ మీకు చంద్రబాబు గారు అంటే? చంద్రబాబు గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ నేతలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మాకేం అవసరం అండి టార్గెట్ చేయాల్సిన అవసరం? సార్ ఇప్పుడు దొంగ దొరకలేదు మొన్నటి దాకా, ఇప్పుడు దొరుకుతూ ఉన్నాడు. దొరికినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు కదా, అరెస్ట్ అయినప్పుడు జైలుకి పోతాడు కదా. దొంగ వాళ్ళు తప్పించుకున్నానులే, నన్ను ఎవరో చూడలేదు అనుకోని, పిల్లి నన్ను ఎవరు చూడలేదు అని పాలు లాగుతున్నాడు అనుకుంటే ఖచ్చితంగా చూస్తారు కదా. అట్లానే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి అనేది ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది కాబట్టి దాని ప్రకారం జైలుకి వెళ్ళబోతున్నాడని చెప్తున్నాను తప్ప, మేమేదో అతనమే టార్గెట్ చేయాల్సిన అవసరం మాకేంది? ఈరోజు ఐటీ దాడులు చేయించింది మేమా? కాదు కదా. ఐటీ దాడులు కనుక మీ హస్తం లేదా, వైఎస్ఆర్సీపీ హస్తం లేదా? శేఖర్ గారు నాకు టైం ఇవ్వండి చెప్తా దానికి సంబంధించి. 2019వ సంవత్సరంలో బిగిన్ అయిన ఐటీ దాడుల్లో ఆ పరంపరలో ఈ 2020లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విజయవాడ, పక్కనున్న హైదరాబాదు, ఇక్కడ ఎంక్వైరీలు జరుగుతూ ఉంది. రేపొద్దున తెనాల్లో జరగచ్చు, గుంటూరులో జరగచ్చు, అదేవిధంగా నెల్లూరులో జరగచ్చు, రకరకాలుగా జరగచ్చు, మాజీ మంత్రులుగా చేసిన నివాసాల్లో జరగచ్చు. ఎక్కడైతే ఆ మూలాలు వెతుకుతూ ఉన్నారో ఆ మూలాల్లో కొంత భాగం ఈరోజు బయటకు వచ్చింది. ఇప్పుడు స్టార్టింగ్ ఏది, ఇంకా సినిమా ముందుంది, ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే. ఈ 2000 కోట్ల రూపాయలు అనేది అన్అకౌంటబుల్ మనీ అనేది ఇది ట్రైలరే. 23,000 కోట్లకు పైగా ఉందనేది అసలు సినిమా, అది బయటకు వచ్చింది. మీరే చెప్తున్నారు ఇది ట్రైలర్ అని, మీరే చెప్తున్నారు మాకేంటి సంబంధం, ఎందుకు మేమెందుకు జైలుకి పంపిస్తామని, మేమేం టార్గెట్ అని మీరే అంటున్నారు. కానీ ఒక పక్క ఐటీ దాడులు జరుగుతుంటే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రులను కలవడం, ప్రధానంగా న్యాయశాఖ మంత్రి గారిని కలవడం, వరుసగా రోజుటి రోజు ఢిల్లీ వెళ్ళి రావడం, మరి ఈ పరిణామాలను ఎలా చూడాలి? సార్ ఒక ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్ అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మనం వెళ్ళాలి. మనకి ఈరోజు కుదురుతుంది, ఈరోజు అపాయింట్మెంట్ మీరు ఫిక్స్ చేయండి, మేము కుదరదంటే వాళ్ళు ఎవరు కదా. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మోడీ గారు అపాయింట్మెంట్ మనం ఫిక్స్ అయింది వెళ్ళారు. దాని తర్వాత మళ్ళీ అమిత్ షా గారు ఫిక్స్ అయింది వెళ్ళారు. అదే రోజు న్యాయశాఖ మంత్రి గారిని కూడా కలిసి వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజధానులు పెడుతున్నాం. దానికి సంబంధించి మెయిన్గా న్యాయ రాజధాని అనే దాని విషయంలో దానికి సంబంధించి కేంద్రం ఖచ్చితంగా దానికి మార్చుతా, ఏదైతే హైకోర్టుని కర్నూలులో డిసైడ్ చేస్తా అది కేంద్రం పరిధిలో ఉండిద్ది. ఎందుకంటే హైకోర్టు అనేది మార్చడానికి, సో దానికి సంబంధించి మెయిన్ న్యాయశాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ రావాల్సిన ఏదైతే ప్రత్యేక హోదాతో పాటు మిగిలిన అంశాలకు సంబంధించి మొత్తం 11 అంశాలని ప్రస్తావిస్తూ మోడీ గారిని కలవడం జరిగింది. దానికి తప్ప వాళ్ళు ఏదో 5 సంవత్సరాల్లో మా మీద వెళ్ళి రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయండి,
అని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ పచ్చ కామెర్లు వచ్చిన వాళ్ళకి ఆ లోకమంతా పచ్చగా కనపడింది కాబట్టి మేము కూడా అందుకోసం వెళ్తున్నామేమో చంద్రబాబు నాయుడు జైలుకు పంపించడం కోసం మేము వెళ్తున్నామేమో అనే ఆలోచన వాళ్ళ ఉంది తప్ప మాకు అటువంటి ఆలోచన లేదు. ఎవరు తప్పు చేసినా అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పు చేసినా జైలుకి వెళ్తారు, తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసినా జైలుకి వెళ్తారు, ఎవరు తప్పు చేసినా జైలుకి వెళ్తారు. ఇక్కడ మేము పారదర్శకంగా పాలిస్తూ ఉన్నాం. మొన్న జరిగిన దాడులకు సంబంధించి ఐటీ దాడులు అది మా పరిధిలోది కాదు, కేంద్రానికి సంబంధించిన పరిధిలోది. కేంద్రం ఏదైతే ఐటీ దాడులు అనేది కేంద్రం పరిధిలోది, అది కొన్ని కంపెనీల మీద చేసింది. దానికి మూలాలకు సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు పిఏగా వ్యవహరించిన వ్యక్తి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యిందని ఈరోజు బయటకు వస్తున్నాం సార్. అంటే మీరే మీ పార్టీకి చెందిన నేతలు విజయసాయి రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు, అంటే ఆయన చిన్న చేప అనుకోవాలి తిమింగలం అనుకోవాలి, ఆయన్ని పట్టుకుంటేనే ఎంత దొరికితే ఇంకా పెద్దవాళ్ళు ఉంటే ఇంకా ఎన్ని వేల కోట్లు అవినీతి బయటపడుతుందని చెప్పి ట్వీట్లు చేయడం. కానీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏంటంటే ఆయన దగ్గర నుంచి కేవలం 2.63 లక్షల నగదు, ఒక 12 తలాల బంగారం మాత్రమే మాకు దొరికిందని చెప్పి ఇప్పుడు ఐటీ చెప్పడం. అంటే మీరు తొందరపడి ఒక ఆరోపణ చేసేసారా తెలుగుదేశం పార్టీ మీద? ఇప్పుడు దానికి సంబంధించి నేను మీకు కూడా ఆల్రెడీ తెలుసు, తెలిసిందే మరోసారి మన ఛానల్లో కూడా దాన్ని మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది మీరు అడిగిన దానికి. సార్ ఇప్పుడు ఫిబ్రవరి 13 అంటే మొన్న ఇది రిలీజ్ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాదు, ఇది ఎవరు రిలీజ్ చేశారు? సిబిడిటి. అంటే సిబిడిటి వాళ్ళు ఇది ఏదైతే కమిషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ మీడియా అండ్ టెక్నికల్ పాలసీకి సంబంధించి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అది రిలీజ్ చేసింది. దాంట్లో ప్రెస్ నోట్లో పైనే ఫస్ట్ పాయింటే హెడ్డింగే సెర్చెస్ కండక్టెడ్ బై ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లీడ్ టు డిటెక్షన్ ఆఫ్ అన్అకౌంటెడ్ ఇన్కమ్ ఆఫ్ మోర్ దాన్ 2000 crores. అవును, అంటే ఇది మేము చెప్పాము 2000 crores కాదు కదా. అయితే ఇక్కడ కింద లాస్ట్ పాయింట్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ ఆఫ్ 85 lakhs అండ్ జ్యువెలరీ ఓవర్ 71 lakhs హ్యావ్ బీన్ సీజ్డ్, మోర్ దాన్ 25 బ్యాంక్ లాకర్స్ హ్యావ్ బీన్ రెస్ట్రైన్డ్. ఇది చెప్పింది మేము కాదు కదా. అంటే ఇక్కడ కంపెనీల మీద, అక్కడ మెయిన్గా మీరు చూడాల్సిన పాయింటు ఇక్కడ వాళ్ళు ఏదైతే దాస్తున్నారో, సెవరల్ incriminating documents and loose papers were found and seized during the search apart from emails, WhatsApp messages and unexplained foreign transactions unearthed during the search. Incriminating documents, several incriminating documents. Ante aa neraniki sambandhichi rujuvayye enno documents ni, ante konni documents chaala rakala documents ni incriminating documents ante aa neraniki sambandhichi prove ayye documents nannitni mem kanugonnam. 2000 crore rupees పైగా మనీకి సంబంధించి ఏదైతే ఆ మనీ అనేది ఏదైతే చిన్న కంపెనీలను పెట్టి 2 crore rupees పైగా ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న ఆ లూప్ హోల్ని వాడుకొని 2 crore rupees కింద ట్రాన్సాక్షన్ చేసడానికి కొన్ని వందల బోగస్ కంపెనీలను సృష్టించి, అంటే షెల్ కంపెనీలని సృష్టించి డబ్బులని ఇక్కడ ప్రభుత్వ డబ్బులని, ఇక్కడ రెండు రకాల తప్పులు, ఇక్కడ ఒకటేంటి ప్రభుత్వానికి ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేసే భాగంలో ప్రభుత్వ ఖజానాన్ని అడ్డగోలుగా దోచేశారు, రెండోది దానికి సంబంధించిన ట్యాక్స్ కట్టలేదు. అంటే ఈ రెండింటికి సంబంధించి, అంటే ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్ తీసుకుంటారు మీరు, ఆ కాంట్రాక్ట్ తీసుకొని మీరు ఒక పెద్ద బడా సంస్థ అంటే తెలుగుదేశం పార్టీకి బినామీ సంస్థ మీరు కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఆ కాంట్రాక్ట్ నుంచి మీరు సబ్ కాంట్రాక్ట్లు ఇస్తున్నట్టుగా వాళ్ళకి 2 crore rupees వాళ్ళకి 2 crore rupees చూపించి ఈ డబ్బులని మీరు ఎక్కడో డ్రా చేస్తారు. ఇవి ఓన్లీ పేపర్ల మీద ఉంటాయి కంపెనీలు తప్ప, ఇవి విదేశాలకు తీసుకెళ్తారు ఈ మనీని, అక్కడ డ్రా చేసేసి లేదంటే వేరే స్టేట్లలోనో విదేశాల్లోనో డ్రా చేస్తారు. డ్రా చేసేసి మళ్ళీ అక్కడి నుంచి పెట్టుబడుల రూపంలో ఇక్కడ పెట్టినట్టుగా చూపించి వాళ్ళు మళ్ళీ అదే డబ్బులు ఇక్కడ చంద్రబాబు నాయుడు బినామీలకు వచ్చే విధంగా వీళ్ళందరికి సంబంధించిన ఐటీ ఎక్కడ ఫైల్ అయ్యింది అంటే ఒకటే ఆఫీస్లో ఫైల్ అయ్యింది. చెప్పింది కరెక్టే, మీరు చూపించింది కరెక్టే, 2000 crore rupees అక్రమ లావాదేవీలు జరిగాయి అనేది కూడా కరెక్టే, ఎందుకంటే ఆ లెటర్ ప్రకారం ఓకే అదంతా బాగానే ఉంది. ఇక్కడ రేజ్ అవుతున్న టాపిక్ ఏంటంటే మొత్తం 40 చోట్ల సోదాలు జరిగినాయి, 40 చోట్ల సోదాలు జరిగిన తర్వాత రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ అది. కానీ అక్కడ పెండ్యాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లోనే ఆ 2000 crore అక్రమ లావాదేవీలు జరిగాయనేది అందులో లేదు కదా. ఆ వ్యక్తి ఇప్పుడు ఆ వ్యక్తిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అక్కడ తెలుగుదేశం పార్టీ మీద ఎందుకు బురద జల్లుతున్నారు? అందులో తెలుగుదేశం పార్టీ అని కానీ పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో ఈ 2000 crore దొరికినాయని కానీ ఆధారాలు ఎక్కడ వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదుగా దానికి సంబంధించి. ఇక్కడ జరిగింది 3 ప్రధాన కంపెనీలకు సంబంధించి. ఒకటి కిలారు రాజేష్. ఆ కిలారు రాజేష్ ఎవరు? హెరిటేజ్ సంస్థలో ప్రస్తుత డైరెక్టర్. వాళ్ళు నిర్వహిస్తున్న హెరిటేజ్ సంస్థకు సంబంధించి నారా లోకేష్ కుటుంబానికి సంబంధించిన నిర్వహణ హోల్డింగ్లో కూడా అతను పర్మనెంట్ డైరెక్టర్. అదేవిధంగా నారా లోకేష్కి బాల్య స్నేహితుడు కూడా ఉన్నాడు ఈ కిలార్ రాజేష్, అతనికి సంబంధించిన కంపెనీ. రెండవది తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడైనటువంటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన కంపెనీ. మూడవది మీరు చూసుకుంటే ఇక్కడ ఏదైతే మాజీ మంత్రిగా ఉన్న పత్తిపాటి పుల్లారావుకి సంబంధించిన కంపెనీ. ఈ ముగ్గురు ఎవరండి?
ఈ ముగ్గురు వైసీపీ పార్టీ వాళ్ళ, తెలుగుదేశం పార్టీ వాళ్ళ, వీళ్ళకి సంబంధించి లింక్ డబ్బులు ఎక్కడి నుంచి వెళ్ళినాయి అని డైరీలు అన్ని సో దానికి సంబంధించి ఎక్కడ దొరికిందండి? పెండ్యాల శ్రీనివాస్. ఆయన మీ ఆఫీస్లో ఎంప్లాయ్ కాదు కదా. పెండ్యాల శ్రీనివాస్ చంద్రబాబు నాయుడు దగ్గర ఎంప్లాయీ, చంద్రబాబు నాయుడు దగ్గర పిఏ. 1994 నుంచి అతను చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాడు. 23 సంవత్సరాలకు పైగా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాడు. ఆ రోజే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటంలోనే సీఎంఓలో పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడుకి సన్నిహితంగా ఉండి ఆ రోజున్న పెండ్యాల శ్రీనివాస్ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారం పోయిన తర్వాత పిఏగా వ్యవహరించి అంటే 10 సంవత్సరాల పాటు మొన్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక పిఎస్గా వ్యవహరించిన ఈ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి ఆయన దగ్గర దొరికితే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆరోపించకుండా పవన్ కళ్యాణ్ ఆరోపిస్తారా, లేదంటే వైసీపీ వాళ్ళని ఆరోపిస్తారా? మీ దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తి ఈరోజు అక్రమంగా ఏదైతే అక్రమ లావాదేవీలు జరిగినాయని చెప్పి వస్తుంటే ఈరోజు ఇంట్లో పడుకొని బయటకు రాకుండా మొహం కూడా చాటేస్తున్న సిగ్గులేని నీకు మీ పార్టీ వాళ్ళకి ఈరోజు ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఒక పేజీ తీసుకొని వచ్చి ఇదేదో 2 లక్షలు దొరికినాయి అంటే ఈరోజు గుమ్మడికాయల దొంగ డైరెక్ట్గా దొరికినా కూడా బుధాలు నడుకొని నేను కాదు అన్నాడంట. ఆ విధంగా ఉంది మీరు చేసే చందం. దీనికి ఈరోజు మీ మీద ఆరోపించకుండా ఎవరి మీద ఆరోపించమంటారు? వీళ్ళందరూ మీ పార్టీ నాయకులే కదా. తెలుగుదేశం కడప అధ్యక్షుడు మీ పార్టీయే కదా. అదేవిధంగా పత్తిపాటి పుల్లారావు సంబంధించిన మీ పార్టీయే కదా. మీకు సంబంధించిన కంపెనీలే కదా అది. అదేవిధంగా కిలార రాజేష్ మీదే కదా. మరి మిమ్మల్ని మీ మీద రాకుండా ఆరోపణలు ఎవరి మీద చేస్తారు? అంటే వీళ్ళ అన్నకాలందంతా మీరే కదా. అంటే అలీబాబా దొంగలు అంటారు కదా, ఆ అలీబాబా మీరైతే వాళ్ళ కింద ఉన్న దొంగలు. ఈరోజు దొంగలు వస్తున్నారు ఒక్కొక్కళ్ళు. అలీబాబా బయటికి రాబోతున్నాడు రేపు. ఆ అలీబాబా చంద్రబాబు నాయుడు. సో వచ్చినప్పుడు ఏం చేస్తారు? మా మీద కక్షపూరితంగా వ్యవహరించారు. ఇక్కడ 2 రకాల స్ట్రాటజీ తెలుగుదేశం పార్టీ ప్లే చేసింది. ఒకటి స్ట్రాటజీ ఏంటి? ఏదో 2 లక్షలు దొరికినాయని చూపించి ఇదిగో మా దగ్గర 2 లక్షలు దొరికింది, రేపు పొద్దున మమ్మల్ని కావాలని అరెస్ట్ చేశారు అని చూపించడం కోసం ఇది ఒక రకమైన ప్లే. ఇంకోటి ఏంటి? మేము ఏమీ చేయలేదని చెప్పి వరకు ప్రజలకి వాళ్ళ పార్టీలో ఉన్న కొంతమంది కార్యకర్తలను కాపాడుకోవడం కోసం ఇదిగో 2 లక్షల డబ్బులు దొరికితే 2000 కోట్లు దొరికినాయని చూపిస్తారు. 2000 కోట్లు లిక్విడ్ క్యాష్ దొరికిందని చెప్పలేదు మేము. 2000 కోట్లకు సంబంధించిన అక్రమ లావాదేవీలు అని చెప్పి డైరెక్ట్గా ఓపెన్గా ఐటీ మీరేదో పరువు నష్టం దావేస్తా అది చేస్తా అన్నారు. చేతనైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద అయ్యింది, మేం కాదు కదా లెటర్ రిలీజ్ చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కదా. మీరు మాట్లాడుతున్న షోకాలు తెలుగుదేశం లీడర్లు అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీరు పరువు నష్టం దావేస్తా అన్నారు కదా. మీకు మగతనం ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద అయ్యండి, వాళ్ళు చూసుకుంటారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదా ఇవ్వను అని తేల్చి చెప్పిన భారతీయ జనతా పార్టీతో కలిసి నడవబోతుందా? మేము కేంద్ర ప్రభుత్వంతో ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో కలిసాం. అంటే కలవటం అంటే పొత్తేం పెట్టుకోలేదు మేము. రాష్ట్రానికి సంబంధించిన ప్రతి విషయం, ఆ రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుని వెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే పెండింగ్లో ఉన్నాయి కావచ్చు, వాటికి సంబంధించి వెళ్ళి ప్రధానమంత్రి మోడీ గారిని కలవటం జరిగింది. కేంద్ర మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు వైఎస్ఆర్సీపీకి, త్వరలో ఎన్డీఏలో చేరబోతుంది వైఎస్ఆర్సీపీ అనే ప్రచారం ఎలా చూడాలి? సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల ప్రస్తావనలు వస్తూ ఉంటాయి. మేము కానీ భారతీయ జనతా పార్టీ కానీ చెప్పిందా? ఈ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అన్నారు కదా పార్టీ ప్రయోజనాల దృష్టి ఆలోచిస్తాము అని, వెళ్ళనని చెప్పట్లేదు కదా. బొత్స సత్యనారాయణ గారు చెప్పిన దాన్ని వక్రీకరించింది ఒక పత్రిక, ఏదైతే ఎల్లో పత్రికల్లో ప్రధాన పత్రికగా పేర్కొన్న పత్రిక. దాని ఏమైనా లెటర్ కూడా రాశారు, దాని మీద రియాక్షన్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్నట్టు దానికి సంబంధించి. రెండో అంశం వచ్చేటప్పటికి మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, గడిచిన 8 నెలల్లో నరేంద్ర మోడీ గారిని కావచ్చు, అమిత్ షా గారిని కావచ్చు, కేంద్ర మంత్రులను కావచ్చు, 10 సందర్భాల్లో కలిసినప్పుడు ప్రత్యేక హోదానే మా ప్రధాన ఎజెండాగా వెళ్తా ఉన్నాం. ఆ ప్రత్యేక హోదాతో పాటు పోలవరానికి సంబంధించిన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కావచ్చు, గడిచిన ప్రభుత్వంలో పోలవరంలో జరిగిన కొంత వర్క్కి సంబంధించి రావాల్సిన డబ్బుల విషయంలో కావచ్చు, వెనకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించి బుందేల్కండ్ తరహా ప్యాకేజ్ కావచ్చు, మొన్న కలిసిన దాంట్లో అయితే ప్రత్యేకంగా మండలి రద్దు విషయం, అదేవిధంగా 3 రాజధానులకు సంబంధించిన బిల్లు పెట్టడం, దిశా బిల్లింగ్ కొద్దిగా పెండింగ్లో ఉంది కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన ఆ బిల్లు గురించి, అదేవిధంగా 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి ఓపెన్ ఆ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించడం, ఇవన్నీ జరిగింది తప్ప మా వ్యక్తిగత ప్రయోజనాలు కానీ లేదంటే తెలుగుదేశం పార్టీని ఏదో నాశనం చేసేయాలి, ఆ పార్టీలో ఉన్న అరెస్టులు చేయించాలి కానీ ఆ ఉద్దేశాలకు సంబంధించి కానీ ఎప్పుడూ మేము డిస్కస్ చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు. కేవలం కేంద్రంలో ఉన్న మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రి హోదాలో మోడీ గారిని, ఇక్కడ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు కలవటం జరిగింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగానో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడుగానో చర్చలు జరగలేదు. కేంద్రంలో ప్రధానమంత్రి హోదాలో, అదేవిధంగా ముఖ్యమంత్రి హోదాలో చర్చలు జరిగినాయి రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించి తప్ప ఇక్కడెక్కడ మేము భారతీయ జనతా పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని కానీ వాళ్ళతో కలవాలని కానీ ఆలోచన కూడా మేము చేయలేదని స్పష్టంగా చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో ఎన్డీఏ సర్కార్తో కలిసి నడిచే ఉద్దేశం ఏ కోసానా లేదా వైఎస్ఆర్సీపీకి? సార్ మేము సింగిల్గా అధికారంలోకి వచ్చాం, మా నాయకుడు
సింగిల్గా విజయమ్మ గారు మా నాయకుడే బయటకు వచ్చి ఆ రోజు రిజైన్ చేసి ఎమ్మెల్యేగా విజయమ్మ గారు ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం జరిగింది రెండోసారి ఎంపీగా ఆ రోజు. తర్వాత మేము సింగిల్గానే అపోజిషన్ లీడర్గా అయ్యాం. మేము ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోలేదు. ఈరోజు సింగిల్గా అధికారంలోకి వచ్చాం. 151 సీట్లు మాకు వచ్చినాయి. ప్రజలు వన్ సైడ్ తీర్పు ఇచ్చారు, వన్ సైడ్ మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు మాకు వేరే పార్టీలతో కలవాల్సిన అవసరమే ఉంది. బీజేపీ టార్గెట్ టీడీపీ, వైసీపీ టార్గెట్ కూడా టీడీపీయే. ఒక శత్రువు శత్రువు కలిసినప్పుడు మిత్రుడు అవుతాడు అంటారు. మీరందరూ కలిసి మళ్ళీ టీడీపీని టార్గెట్ చేయబోతున్నారు, అందుకే కలవబోతున్నారు అనేది ప్రచారం. ప్రజలు టార్గెట్ చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీని 23 సీట్లు ఇచ్చి మొన్న ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా కూడా వాళ్ళు మారలా. వాళ్ళు ఏమన్నా మార్పు వస్తే 23, 24, 25 అయింది. ఆ మార్పు రాలేదు కాబట్టి 23 అనేది సింగిల్ డిజిట్కి పడిపోతా ఉంది ఈరోజు ఆ పార్టీ. అంత తప్ప మేమెవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. మాకు ప్రజా సంక్షేమం ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోని కేవలం 8 నెలల్లోనే 95% మేనిఫెస్టో ఈరోజు ప్రజలకు మేము తీసుకెళ్ళగలిగాం. రేపు ఉగాదికి ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చేస్తే ఆల్మోస్ట్ మా మేనిఫెస్టో అనేది పూర్తి కాబోతా ఉంది. ఇచ్చిన మేనిఫెస్టోని వితిన్ 8 మంత్స్లోనే ప్రజల దగ్గరకు తీసుకెళ్లిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఇచ్చిన మేనిఫెస్టోని ఈరోజు ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా చూస్తూ ఈరోజు ఇచ్చిన మేనిఫెస్టోని సచివాలయాల బయట గోడల మీద, ఏడైతే ప్రభుత్వ ఆఫీసుల దగ్గర మా మేనిఫెస్టోని పెట్టి ప్రజలకు ఇదిగో మేము ఇది ఇచ్చాం, మీకు అందుతుందా లేదా, అందిందా లేదా చెక్ చేసుకోమని మీరు ఈరోజు చెబుతున్నామంటే, ఇంత ధైర్యంగా కాలర్ పైకేసి పైకెగరేసి మేము ఈరోజు చెప్తా పరిపాలన అందిస్తూ ఉంటే ఈరోజు మాకు వాళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ టార్గెట్ అయిపోయారు. ప్రజలకే టార్గెట్ అయ్యి ప్రజలు వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టారు. సో ఇంకా వాళ్ళ గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటే పార్టీ ఉంది, ఒకటే పక్షం ఉంది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పక్షం, ప్రజల పక్షం ఈరోజు ఉంది తప్ప మిగిలిన వాళ్ళు 10 మంది కలిసి వచ్చినా, వాళ్ళు రకరకాలుగా ఆరోపణలు చేసినా అవేదో కొద్దిసేపు మీడియాలో చూపించుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప ప్రజలకి వీళ్ళు చేసేదేమీ లేదు, ప్రజలను వీళ్ళు పట్టించుకునేది ఏమీ లేదని మాత్రం స్పష్టంగా చెప్తాం. మీకు మరో ప్రధాన శత్రువైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి రాజ్యసభ సీట్ ఇవ్వబోతున్నారు చిరంజీవి గారికి. ఆయన తెర మీదకు తీసుకురాబోతున్నారు వైసీపీ అధినేత అనేది మరో ప్రచారం. వాస్తవం అనుకోవచ్చా? ఆ ఆలోచన ఏమన్నా ఉందా వైసీపీకి? దానికి సంబంధించి స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తే బాగుండిద్దాం. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి చిరంజీవి గారు. సో ఆయన ఈరోజు మా పార్టీలో ఏమి లేరు, మా పార్టీకి మద్దతుగా కూడా ఏం లేరు. ప్రభుత్వానికి సంబంధించిన రెండు విషయాలు, ఏదైతే ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన విషయంలో, మూడు రాజధానులకు సంబంధించిన అంశంలో చాలా మంచి కార్యక్రమం అని చెప్పి ఆయన ఒక సినిమా హీరోగా, ఏదైతే ఒక ప్రముఖ సినిమా హీరోగా, అత్యంత జనాదరణ కలిగిన ఒక హీరోగా ఆయన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకి మంచి కార్యక్రమం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆయన భాగమో కాదు, ఆయన మా పార్టీలో కూడా జాయిన్ అవ్వలేదు. సినిమా హీరో ఓకే, కానీ ఒకప్పుడు ఆయన కేంద్ర మాజీ మంత్రి, ఒకప్పుడు ఒక పార్టీ వ్యవస్థాపకుడు. ఈరోజు ఆయన రాజకీయాల్లో లేనని స్పష్టంగా చెప్పారు, రాజకీయాల్లో లేరని. మా దగ్గరకు వచ్చి కలిసిన మాట వాస్తవం. దేని గురించి కలిశారు ఆ రోజు అని అంటే, ఆ రోజు ఏదైతే సినిమాకి సంబంధించి సైరా నరసింహారెడ్డి సినిమాకి సంబంధించిన విషయంలో ఆ రోజు ప్రభుత్వం కూడా ఒక సినిమా కొంత రాయితీలు ఇవ్వటం, షోలకు పర్మిషన్లు, అదేవిధంగా మీరు కూడా సినిమా చూస్తే బాగుండిద్ది అని చెప్పి ఇన్వైట్ చేయడానికి వచ్చారు తప్ప రాజకీయాలు ఏ రోజు చిరంజీవితో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ ఏ రోజు రాజకీయాలను మా పార్టీ వాళ్ళు చర్చించలేదు. వాళ్ళు ఇదన్నీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రమే. దీనికి ఇంకేదన్నా వాళ్ళ క్లారిటీ రావాలంటే వాళ్ళ తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ చెప్తే ఇంకొద్ది క్లారిటీ వచ్చింది తప్ప మా దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ లేదని మాత్రం చెప్తాం. అంటే మీకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్న సొంత అన్న మీరన్నట్టే ఆయన మీకు సపోర్ట్ చేయడం, అది ఇది ఎలాంటి రాజకీయం అనుకోవాలి? సరే, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేయాలి. కానీ ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పక్కా పొలిటీషియన్గా, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పనిచేసే ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలని ఒక పార్టీ అధినేతగా సపోర్ట్ చేయాల్సిన వ్యక్తి ఈరోజు సపోర్ట్ చేయకుండా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే ఆయన చుట్టూతో టర్నలు తిరుగుతూ ఉన్నాడంటే ఇంకంతకంటే ఏం చెబుతాం? మంచి కార్యక్రమం చేసినప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఈరోజు అమ్మఒడి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇంగ్లీష్ మీడియం విద్య కావచ్చు, 4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా ఈరోజు దశలవారి మద్యపాన నిషేధం కావచ్చు, 25 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, పింఛన్లు పెంచిన కార్యక్రమం కావచ్చు, ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులకు 10,000 రూపాయలు మొదటి దశలో ఇచ్చిన కార్యక్రమం కావచ్చు, రేపు 2వ దశలో 20,000 రూపాయలు ఏదైతే ఆ బాధితులను వాళ్ళకి ఇచ్చేది కావచ్చు, ఆటో కార్మికులకి 10,000 రూపాయలు ఇచ్చేది, ఏదైనా ఇన్ని మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తూ ఉంటే ఒక్కరోజన్న పవన్ కళ్యాణ్ ఒక్క కార్యక్రమానికన్నా సపోర్ట్ చేశాడా? చేయనప్పుడు ఇంకా ఏం తీసుకుంటారు పరిగణలోకి? ఎవరైనా సపోర్ట్ చేయాలి. ఈరోజు ఓ సినిమా హీరోగా ఆయన సపోర్ట్ చేశారు పవన్ చిరంజీవి గారు, దాన్ని ఈరోజు స్వాగతించాలి. అంతేగాని రాజకీయ పార్టీగా ఆయన పార్టీలో లేరు ఈరోజు. ఆయన అంతకుముందు పార్టీ పెట్టి విలీనమైంది, మా ఏదైతే రాజ్యసభ సభ్యుడు కేంద్ర మంత్రి అయిపోయిన తర్వాత అది కూడా లేదు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు, ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు సపోర్ట్ చేశారు. అంతే తప్ప
రాజ్యసభ విషయంగానే అవన్నీ అయితే ఏం పరిగణలో లేవని మాత్రం కొత్త బియ్యం కార్డులు రేషన్ కార్డులు కొత్తగా ఈరోజు పింఛన్ కార్డులు కూడా రిలీజ్ చేశారు. ఇవన్నీ కేవలం జగన్ గారి ఒక మార్క్ కోసమేనా అనేది ఒక ప్రచారం. నో సార్, ఇక్కడ ఒకటి గమనించాలి. 2007 రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఆరోగ్యశ్రీని 2007 ప్రవేశపెట్టినప్పుడు పేదలకి కార్పొరేట్ వైద్యం అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో మనం ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నామో ప్రతి ఒక్క పేదలు కూడా హాస్పిటల్లోనే చూపించుకోవాలి. వాళ్ళకి ఏది ఏదొచ్చినా కూడా ఈ అప్పుడు ఉన్న ప్రభుత్వ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్స్లో బాగలేదు కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయాలంటే అన్ని గుండె ఆపరేషన్లు కావచ్చు ఇవన్నీ చాలా రకాలుగా ఆరోగ్యశ్రీకి చాలా రకాల వ్యాధులను ఆరోగ్యశ్రీలు ఇంక్లూడ్ చేయటం ఆరోగ్యశ్రీ పథకాన్ని మొట్టమొదటి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు అనేది ఆ రోజు ఇవ్వటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ కార్డులు అనేది ఆరోగ్యశ్రీ కార్డులు అయితే ఉన్నాయి తప్ప వైద్యం ఎక్కడ అందలేదు. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఆరోగ్యశ్రీలో ఏదైతే అంతకుముందు 1000 వ్యాధులు అనేది ఉండేది, ఇప్పుడు 2000 వ్యాధులకు పైగా దాంట్లో ఇంక్లూడ్ చేయటం, 1000 రూపాయలు దాటిన ప్రధాన్ని ఆరోగ్యశ్రీలోకి తీసుకుని వెళ్ళటం, హైదరాబాదు బెంగళూరు చెన్నై ఈ 3 నగరాల్లో కూడా దాదాపుగా 150 హాస్పిటల్స్ పైగా ఈ ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయటం చేసినప్పుడు దీనికి మళ్ళీ ఒక కొత్తగా ఈరోజు ఒక కార్డు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే ఇది మార్క్ పాలన అనే ఈరోజు వాస్తవంగా చూస్తే ఆరోగ్యశ్రీ అనేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆయన పెట్టి ఒక అడుగు ముందుకేస్తే ఈరోజు 2 అడుగులు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకేసి ఇంకా దాంట్లో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఏదైతే 1000 రూపాయలు దాటిన ప్రధాన ఆరోగ్యశ్రీలు ఇంక్లూడ్ చేయడం 2000 వ్యాధులకు పైగా దాంట్లో పెట్టడం అనేది నిజంగా ఆయన మార్క్ పాలనే కదా. సో కార్డు ప్రవేశపెట్టడం తప్పలేదు కదా, దానికి సంబంధించిన కార్డు. రెండోది రేషన్ బియ్యానికి సంబంధించి మీరు ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబాల కంటే కార్డుల సంఖ్య ఎక్కువ ఉండేది మొన్నటిదాకా. ఇప్పుడు దాన్ని ఓన్లీ బియ్యానికే దానికి అనగానే ఈరోజు బియ్యానికి సంబంధించి ఒక సపరేట్ కార్డుని ఇంట్రడ్యూస్ చేయాలని దానికి సంబంధించి, ఎందుకంటే భారతదేశ చరిత్రలో మేము ఈరోజు గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం, భారతదేశ చరిత్రలో ఈ 73 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇంటింటికి రేషన్ అందించిన చరిత్ర లేదు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక పైలట్ ప్రాజెక్టుగా దాన్ని తీసుకొని శ్రీకాకుళంలో కంప్లీట్ అయింది. రేపు ఏప్రిల్ నుంచి ప్రతి గ్రామంలో ఇంటింటికి రేషన్ను జగన్మోహన్ రెడ్డి గారు అందించబోతా ఉన్నారు. సో గర్వంగా చెప్పుకునేది కాబట్టి దాంట్లో తప్పలేదు. ఇంకొకటి మీరు అన్నట్టుగా దీనికి సంబంధించి ఏదైతే పింఛన్లకు సంబంధించి అయితే ఆల్రెడీ 2250 రూపాయలు మేము ఆల్రెడీ ఏదైతే ఎవ్రీ ఇయర్ 250 పెంచుతా ఉన్నామో దానికి సంబంధించి వెళ్తూ ఉంది. ఈరోజు పింఛన్లు కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో 39 లక్షల మందికి పింఛన్ ఇస్తే ఈరోజు దాన్ని 54.5 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందిస్తుంది. 65 సంవత్సరాల వయసు ఉండేది అంతకుముందు, పింఛన్కి 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకే పింఛన్ ఇచ్చేవాళ్ళు, ఈరోజు దాని వయసు 60 సంవత్సరాలు తగ్గించడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు బోగస్ పింఛన్లుండే, జన్మభూమి కమిటీ చెప్పిన వాళ్ళకే పింఛన్లుండే, ఈరోజు అది ఎక్కడా లేదు. ఈరోజు పారదర్శకంగా ఇంటింటికి తీసుకెళ్ళి పింఛన్లు కూడా దేశ చరిత్రలో ఇంటింటికి తీసుకెళ్ళి పింఛన్ అందించిన చరిత్ర ఎక్కడా లేదు. మన ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారు దానికి శ్రీకారం చుట్టడం, ఇంటింటికి తీసుకెళ్ళి పింఛన్ అందించడం, ఒకవేళ వాళ్ళ హాస్పిటల్లో ఎక్కడ ఉన్నా కూడా అక్కడికి కూడా వెళ్ళి పింఛన్ తీసుకుని వెళ్ళి ఇచ్చిన చరిత్ర ఈరోజు నడుస్తూ ఉంది. అటువంటి మంచి కార్యక్రమాలు వాలంటీర్ల ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మార్క్ పాలన అనేది కనపడింది. ప్రభుత్వ హయాంలో ఒక సంచలనాత్మక మార్పు తీసుకొచ్చింది వాలంటీర్ వ్యవస్థ అని మీరే తెర మీద తీసుకొచ్చారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందులు, అంటే అది వాలంటీర్ల అవగాహన లోపం అనుకోవాలా, లేదంటే వాలంటీర్లకి మీరు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకోకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులు అనుకోవాలా, ఫైనల్గా మాత్రం లోపం ఎక్కడ జరుగుతుంది, అంటే పార్టీ నుంచే లోపం జరుగుతుందా లేదంటే అధికారి నుంచి లోపం జరుగుతుందా, ఆ వ్యవస్థ మీద ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారు? సార్ ఇప్పుడు వరకైతే మీరు అన్నట్టుగా లోపాలు అనేది ఎక్కడా లేదు, ఎక్కడన్నా మీరు అన్నట్టు 0.1% ఎక్కడన్నా ఉండొచ్చు. ఈ వ్యవస్థను పెట్టిన వెంటనే ఒక వాలంటీర్ లంచం తీసుకున్నాడని చెప్పి సస్పెండ్ చేయలేదా? దానికి సంబంధించి చెప్తా సార్, 266,000 మంది వాలంటీర్లు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 2.5 లక్షల పైగా 266,000 మంది వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నప్పుడు ఎక్కడన్నా ఒకటి అరా పొరపాటు జరిగితే ఖచ్చితంగా దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ వెనకడు వేయట్లేదు, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించింది కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నియమించింది కాబట్టి చర్యలు తీసుకోకూడదు అనగాడు. వాళ్ళకి ఏ పార్టీలతో సంబంధం లేదు, అది తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఇంకో పార్టీ అయినా అందరికీ పారదర్శకంగా అందించడమే వాలంటీర్ల బాధ్యత. కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా వాలంటీర్లు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఎవరైనా ఒకళ్ళిద్దరు అత్యుత్సాహం ప్రదర్శించి ఏదైనా చిన్న పొరపాటు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళని ఉద్యోగుల నుంచి కూడా తీసేయడం జరుగుతుందని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మచ్చ తెచ్చేవాళ్ళు ఎవరైనా సరే, అది ఎవరో ఒకళ్ళిద్దరు ఈ ముసుగులో ఉండి తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చి వాలంటీర్లో జాయిన్ అయ్యి ఉన్నారు, ఉన్నప్పుడు ఏదైనా మచ్చ తీసుకురావాలని ప్రయత్నించి చేస్తే
అది ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏదైనా తప్పు చేసి ఇంకోటి ఏదైనా జరిగినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఇక్కడైతే 0.1% ఎక్కడన్నా లోపాలు ఉన్నా కూడా ఇప్పుడు సచివాలయ వ్యవస్థ వచ్చింది కాబట్టి గ్రామంలో ఉన్న సచివాలయాలకి వాలంటీర్ వ్యవస్థ కూడా అనుకూలంగా వాళ్ళకి వాళ్ళతో పాటు అటాచ్మెంట్గా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అధికారులు ఏం చేయాలి, ఇంకా ఏ విధంగా అవగాహన కల్పించాలి, ఇంకా కొన్ని కొత్త కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు దానికి సంబంధించి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి చేయాలి, వాళ్ళకి ఇంటింటికి తీసుకెళ్ళి ఏం చేయాలి అనేది ఖచ్చితంగా వాళ్ళు రెక్టిఫై చేసుకుని చేస్తూ ఉంటారు. మొన్నటిదాకా ఏంటంటే సచివాలయాలు ఓపెన్ కాలేదు. మొన్న జనవరి 26వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు ఓపెన్ అయినాయి కాబట్టి సచివాలయ వ్యవస్థకు వాలంటీర్లు ఇంక్లూడ్, ఇప్పుడు అదే ఊర్లో పనిచేస్తున్న వాలంటీర్ అదే ఊర్లో ఉన్న సచివాలయంతో లింకప్ అయి ఉంటారు కాబట్టి ఎక్కడా కూడా మిస్కమ్యూనికేషన్ అనేది రాదు. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా రెక్టిఫై అయ్యేది. ఎందుకంటే పెట్టిన వ్యవస్థ ఉన్నాయి కదా, కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన వ్యవస్థ, దానికి సంబంధించి సచివాలయాలకి అటాచ్మెంట్గా దాన్ని వాలంటీర్ వ్యవస్థ అనేది పనిచేయడం జరుగుతుంది. సచివాలయాలు స్టార్ట్ అయింది 1 మంత్ కూడా కాలేదు కదా, జనవరి 26 ఫుల్ ఫ్లెజ్డ్గా సచివాలయ వ్యవస్థ దాంట్లో ఉన్న సేవలన్నీ స్టార్ట్ అయ్యి, సో కొత్తగా ఇప్పుడు పెట్టిన ఆ సేవలు 550 సేవల దాకా ఉన్నాయి. ఆ సేవలను ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి, అదేవిధంగా ఊర్లో ఏదన్నా కూడా ఊర్లో ఉన్న సమస్యల విషయంలో కావచ్చు అన్ని విషయాలను తీసుకెళ్ళడానికి సచివాలయం అనుకూలంగా ఉంటుంది. అది సచివాలయానికి వీళ్ళు అటాచ్మెంట్గా ఉంటారు కాబట్టి ఈ చిన్న చిన్న అనేది రేపు పొద్దున భవిష్యత్తులో కనపడవు. ఏదన్నా 0.1% ఉందని మనం పెద్దది చేసుకోవడానికి వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా కీలక వ్యవస్థ, భవిష్యత్తులో అదే ఒక ప్రధాన వ్యవస్థగా మారే అవకాశం ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. చాలా చోట్ల మహిళా వాలంటీర్ల ప్లేస్లో వాళ్ళ భర్తలు పనులు చేయడం, ఇంకా చాలామంది వాలంటీర్లకి అమ్మఒడి మీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. 2వ విడత అమ్మఒడి, ముందు ఎవరైతే అందలేదో ఎవరైతే అర్హులుగా ఉండి వాళ్ళందరికీ కూడా 2వ విడత ఉంది, ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. అది కూడా ఫిబ్రవరి డేట్ కూడా అనౌన్స్ చేశారు ఆ టైంలోనే. కానీ చాలామంది, నేను మీకు ఒక వాయిస్ కూడా వినిపిస్తా, నాకు ఎన్ని ఫోన్లు వస్తున్నాయి దీనికి సంబంధించి, కనీసం వాలంటీర్ తెలియదు అంటున్నాడా? వాళ్ళు సచివాలయంలో కనుక ఇచ్చాడని చెప్పి ఇచ్చాడు ఈ మెసేజ్ లో వాళ్ళ అమ్మ ఇంకేమీ రాలేదని అంటున్నారు. అంటే వీళ్ళకి ఆల్రెడీ గ్రూపుల్లో మెసేజ్లు వచ్చేస్తాయి, వైసీపీ గ్రూపుల్లో కానివ్వండి, ఇతరితర గ్రూపుల్లో కానివ్వండి, 2వ విడత అమ్మఒడి మొదలైపోయింది, ఆల్రెడీ అయిపోయింది, పింఛన్ విషయంలో కానీ ఇవన్నీ, అంటే సమాచారం ఎక్కడి నుంచి రావాలని వాలంటీర్ వ్యవస్థను పెట్టారు, వాలంటీర్ల దగ్గర నుంచే కదా ప్రజలకు సమాచారం వెళ్ళాలి, కానీ అక్కడ లోపం జరుగుతుంది. అంటే ఇబ్బంది జనాలకి వెళ్ళకపోవడం, చూసారు కదా ఈ వాయిస్, అసలు మాకు తెలియదు 2వ విడత. ఓకే, లాగిన్స్ వరకు స్కూళ్ళకి ఇచ్చారు, అది కాదనట్లేదు, లాగిన్ చేసి డేటా ఎంట్రీ చేయడం వరకు స్కూల్ పర్మిషన్, కానీ దానికి సంబంధించి వివరాలు ఎవరు చెప్పాలి? వాలంటీర్ దగ్గర నుంచి అలర్ట్. అంటే అలాంటి అవగాహన లోపాలు చాలా. అన్నది కూడా ఇందాక ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ అది కూడా చెప్పారు కదా, దానికి సంబంధించి ఖచ్చితంగా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం మన మీడియా ముఖంగా, ఎవరైతే వాలంటీర్ ఉంటారో వాళ్లే విధులు నిర్వహించాలి. వాళ్ళు కాకుండా ఎవరన్నా వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భర్త వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి, అంటే మహిళా వాలంటీర్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళంటే ఖచ్చితంగా దాని మీద కూడా కంప్లైంట్ చేయమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే వాలంటీర్లు అనేది ఒక సేవ, ఆ సేవ చేయడానికి మిమ్మల్ని ఈరోజు రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా మీరు ఉండాలి. అంటే మీ ప్లేస్లో మీరు లేరు కాబట్టి 4 రోజులు ఇంకోలు పెట్టుకుంటాను కదా, మీరు ఒకవేళ ఏదైనా లీవ్లో ఉంటే మీ సంబంధించిన 50 ఏళ్ళని ఇంకొక వాలంటీర్కి అప్పచెబుతారా? మీ తమ్ముడో మీ అన్న వెళ్ళి చేయడానికి ఉండదు దాంట్లో. సో దానికి సంబంధించి ఎక్కడైనా నిజంగా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు కూడా దగ్గరలో ఉన్న సచివాలయంలో దాని వాళ్ళకి సంబంధించి కంప్లైంట్ చేయొచ్చు, లేదంటే మీ దగ్గర కూడా నేను ఇప్పుడు మన దారికి చదువుతున్నా శేఖర్ గారు, మన PDTVకి కూడా ఏదన్నా ఇదే కంప్లైంట్స్ కానీ ఇట్లాంటివి వస్తే ఆ ఊరు ఎక్కడ ఎన్ని కూడా మీరు తీసుకోండి, అదే నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దృష్టికి అన్ని తీసుకొని వెళ్ళి వితిన్ అవర్స్లో దాన్ని నేను రెక్టిఫై చేస్తానని చెప్తా ఉన్నా. మీ దగ్గరకి ఏ కాల్స్ వచ్చినా కూడా దాన్ని నాకు ఫార్వర్డ్ చేయండి, కాకపోతే పూర్తి డీటెయిల్స్ తీసుకోండి, ఏ ఊరు, ఆ ఊరిలో వాలంటీర్ పేరేంటి. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో వాలంటీర్లు అంటే వేలల్లో ఉన్నారు ఈరోజు, ఆ వాలంటీర్ వేలల్లో ఉన్నప్పుడు మనం ఆ పేరు చెక్ చేసుకోండి, పలానా మండలం పలానా ఊరని మీ దగ్గరికి ఏదైనా కంప్లైంట్ వచ్చినా కూడా దాన్ని మీరు తీసుకొని చెప్తే నేను అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారితో అది మాట్లాడించి ఎమ్మెల్యే రెక్టిఫై చేయిస్తాను, ఎవరు ఇట్లాంటి పొరపాట్లు కూడా చేయకుండా భవిష్యత్తులో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాత్రం చెప్తాం. మార్చిలో మండలి రద్దు కాబోతుందా? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ప్రధానంగా ఇది ప్రచారంలోకి వచ్చింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం, మార్చిలో ఇంకా రద్దు కాబోతుంది అనేది. మార్చిలో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్ అది పాస్ చేస్తారు, ఆమోదం పొందే అవకాశం ఉంది. ఆమోదం 99% ఆమోదం పొందే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఈరోజు మండల వ్యవస్థ అనేది ఈరోజు శాసనసభకు అనుకూలంగా ఉండాల్సిన శాసన మండలి, శాసనసభలో చేసిన నిర్ణయాలకి ఏదన్నా వాళ్ళు ఇంకా దానికి సలహాలు ఇవ్వాల్సిన మండలి, ఈరోజు దానికి విరుద్ధంగా పనిచేస్తూ ప్రతిదానికి ఆటంకం కలిగిస్తూ ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీగా అక్కడ వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి ఆటంకం కలిగిస్తున్నప్పుడు ఇటువంటి మండలి ఈరోజు అవసరం లేదనే భావన ఏదైతే రాజకీయ విశ్లేషకుల్లో కావచ్చు మెజారిటీ ప్రజల్లో కూడా ఉంది కాబట్టి
దాన్ని రద్దు చేయాలనే మంచి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఆ నిర్ణయానికి సంబంధించి మొన్న ఆల్రెడీ కలిసినప్పుడు కూడా ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. సో రేపు మార్చిలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. రేపు మార్చి కాకపోతే తర్వాత అయినా ఎట్లయినా రద్దు అయ్యింది, కాకపోతే రెండు రోజులు లేట్గా వచ్చాము. రద్దు అనేది అయితే కన్ఫామ్, దాన్ని అయితే ఎవరు ఆపలేరు కదా. సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన దాన్ని అక్కడ అడ్డుకోవడానికి ఏముండదు, కానీ అది కూడా డిలే చేయడానికి ఏమైనా అవకాశం ఉంది, కానీ బట్ అవకాశం కూడా లేదు. రేపు మార్చిలోనే పెట్టే అవకాశం ఉందనేది ఇప్పుడు మనకు తెలుస్తున్న అంశం. ఇప్పుడు మీరు మరొకటి ప్రకటించారు, ఆల్రెడీ అమల్లోకి వస్తుంది, భూ రికార్డుల ప్రక్షాళన సర్వే, రీసర్వే. ఇప్పుడు 120 ఏళ్ల క్రితం నాటి రికార్డులను మళ్ళీ తీసి, అంటే భూ సేకరణలో భాగంగా ఇదంతా జరుగుతుందా? ఇది కూడా గతంలో భూములు అంటే ఆక్రమణకు గురైన ఆ టార్గెట్ రాజకీయంగానే ఈ సర్వేని, ఈ భూ రికార్డుల ప్రక్షాళన రీసర్వేని తెర మీద తీసుకొచ్చారు. సార్, ఇప్పుడు ఒక చిన్న దానికి సంబంధం చెప్పాలి. పోలీస్ వ్యవస్థలో ఒక పెను మార్పులు తీసుకొస్తున్నామని చెప్పి కొత్త కొత్తగా ఏమైనా మార్పులు తీసుకొస్తుంటే దొంగలకు భయం వేసిద్దంట, అరే మేము ఎక్కడ దొరికిపోతాము మనం అని. ఇప్పుడు ప్రభుత్వం ఏది చేస్తున్నా కూడా దొంగకంగా ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళు భయపడిపోతున్నారు. ఎందుకంటే అరే ఇన్నాళ్ళు చేసినవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే సిస్టమ్ వల్ల మనం ఎప్పుడెప్పుడు ఎంత భూములు లాక్కున్నాం, ఎక్కడెక్కడ ఎవరెవరి పేరు మీదలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా ఈ భూ రికార్డుల వల్ల. సో మన పేరు మీద 100 ఎకరాలు ఉందా, 200 ఎకరాలు ఉందా, ఎంత ఉందో మొత్తం బయటకు వచ్చేది అని చెప్పి ఆ దొంగలు భయపడుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఉంది తప్ప సార్, ఇది ఆ ప్రజలకు సంబంధించిన అంశం. మేము ఈరోజు ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశాలను మేము తీసుకోవట్లేదు. ప్రజలకు ఏదైతే నిత్యంగా అవసరం అవుతా ఉందో, అంటే మీకు చాలా చోట్ల తెలుసు ఈ భూ రికార్డులు తారుమారు అవటం వల్ల, అదేవిధంగా ఒక భూమి ఇద్దరు ముగ్గురు పేర్ల మీద ఉండటం వల్ల అసలు ఎవరికి ఎంత ఉంది భూమి ఉందో కూడా తెలియపోవటము, అంటే ఈ భూమి నాది ఈ భూమి నాదని. దీనికి సంబంధించి భూ సమగ్ర సర్వే చేయాలని ఒక ఆలోచన, మంచి డెసిషన్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించి ఆల్రెడీ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది, దానికి సంబంధించి నడుస్తూ ఉంది. దానికి తప్ప మేము ఎవరిని టార్గెట్ చేయాల్సిన పని లేదు. స్పష్టంగా మేము చెబుతా ఉన్నాం, అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్కి, ఇప్పుడు జరిగే భూ సర్వేలకు సంబంధించి దానికి దీనికి అసలే దానికి దీనికైతే లేదు, పొంతం లేదని మాత్రం చెప్తా ఉన్నాం. మూడు రాజధానుల ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలు కాబోతుంది, అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ ప్రక్రియ బిగిన్ అయింది కదా. పరిపాలన ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో పరిపాలన ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు? జగన్ గారు అక్కడ ఎప్పుడు కూర్చోబోతున్నారు? ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి పరిపాలిస్తే ఎక్కడి నుంచి పరిపాలించే విశాఖపట్నం నుంచి ఎప్పుడు? ఉగాది తర్వాత అనుకుంటున్నాం. సో ఉగాది తర్వాత మంచి ముహూర్తాన్ని చూసుకొని విశాఖపట్నం నుంచి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించబోతున్నారు అనేది మనకు ఇప్పటి నుంచి వస్తున్న వార్తలు. సార్, డేట్ అయితే ఇంకా అఫీషియల్ గా ఫిక్స్ కాలేదు. ఆల్రెడీ ఇప్పుడు ఢిల్లీలో వచ్చేసారు, కేంద్ర మంత్రిని కలిసి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు పక్కా అనే. సరే, ఇప్పుడు రాజధానులుగా మూడు ప్రాంతాలను ఫిక్స్ చేయడానికి సంబంధించి ఏదైతే సమగ్రంగా 13 జిల్లాలు అభివృద్ధి చెందడానికి ఒక చట్టాన్ని తీసుకురావడానికి మనం 2019 ఏదైతే సమగ్ర అభివృద్ధి చట్టము, పరిపాలన వికేంద్రం సంబంధించిన చట్టాన్ని ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంత తప్ప మేము ఈరోజు పరిపాలించాలంటే రేపే వెళ్ళొచ్చు వైజాగ్ తప్పే ఉంది. వైజాగ్లో కూర్చొని పరిపాలిస్తారంటే ఎవరు నాపుతారా, లేదంటే అడ్డుకుంటారా? రేపు కాదు ఎల్లుండి వెళ్తాం, ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే పూర్తిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది విశాఖపట్నానికి పూర్తిగా షిఫ్ట్ అవ్వడానికి మాత్రం రేపు ఈ సమ్మర్ హాలిడేస్ తర్వాత, ఎందుకంటే ఇక్కడ ఉన్న సచివాలయ ఎంప్లాయీస్ ఏదైతే సచివాలయం కూడా పూర్తిగా అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడే చూసుకొని మళ్ళీ వాళ్ళ పిల్లలకు స్టడీకి సంబంధించి, ఎందుకంటే అకాడమిక్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది కదా. ఇప్పుడు రేపు మార్చితో ఎవరిదైనా అకాడమిక్ ఇయర్ పూర్తి అయ్యింది, హాలిడేస్ వస్తాయి ఏప్రిల్ నుంచి. సో మే తర్వాత జూన్లో స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈలోపు పూర్తి ప్రక్రియ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే పిల్లలకు సంబంధించి ఇప్పుడు చాలామంది సచివాలయ ఎంప్లాయీస్ పిల్లలు స్కూల్ వెళ్ళే పిల్లలు ఉంటారు, కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటారు, వీటికి సంబంధించి అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా రేపు అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యే విధంగా అయితే పరిపాలన ఉండిద్ది. మూడు ప్రాంతాల్లో రాజధానులు అయితే ఉండబోతా ఉన్నాయి కాదు, ఉంటున్నాయి. ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ అయిందని మాత్రం చెప్తాం. రైట్, థ్యాంక్ యూ కరుమూరి వెంకట రెడ్డి గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్ స్టేట్.